హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా మిక్స్డ్గా ఉన్నాయని చెప్పొచ్చు. కొన్ని ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్గా ఉంటాయి, కొన్ని మాత్రం నష్టాల్లో ఉన్నాయి. ఇక మన మార్కెట్స్ ఈరోజు ఒక గ్యాప్ డౌన్ వచ్చింది. తర్వాత డే అంతా కూడా నిఫ్టీ ఈరోజు బాగా వీక్గానే ఉందని చెప్పొచ్చు. నిఫ్టీ ఓవరాల్గా -143 పాయింట్స్ దగ్గర, 17,873 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. ఇక ఈరోజు ప్రధానంగా నిఫ్టీ ఎక్కువ పడ్డానికి బ్యాంక్స్ కారణంగా చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ 463 పాయింట్స్, -1% బ్యాంక్ నిఫ్టీలో మనకి కరెక్షన్ చూసాము. 38,560 దగ్గర బ్యాంక్ నిఫ్టీ అనేది క్లోజ్ అయింది. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ అయితే డే లోస్ దగ్గరే క్లోజ్ అయింది. బట్ నిఫ్టీలో మాత్రం కొంచెం లో నుంచి రికవరీ అయితే కొంచెం వచ్చింది. ఓవరాల్గా నిఫ్టీ ఈరోజు ఒక దశలో 17,800 బ్రేక్ అయింది. ఈరోజు లోగాని గమనిస్తే 17,798 అనమాట. బట్ క్లోజింగ్ బేసిస్లో మనకి 17,873 దగ్గర నిఫ్టీ ఈరోజు క్లోజ్ అయింది. ఇక టైటాన్, హిండాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్ లాంటి స్టాక్స్ ఈరోజు నిఫ్టీలో పాజిటివ్గా ఉంటే, ఐఓసి, టెక్ మహీంద్రా, ఎస్బీఐ లాంటి స్టాక్స్ ఈరోజు నిఫ్టీలో వీక్గా ఉన్నాయి. ఇక అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే ఈరోజు మనకి డిక్లైన్స్ ఎక్కువ ఉన్నాయి. 1098 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి. అడ్వాన్సెస్ కానీ గమనిస్తే 534 స్టాక్స్ మాత్రమే అడ్వాన్సెస్ ఉన్నాయి. నిన్న కూడా మనకి డిక్లైన్ రేషియో ఎక్కువ ఉంది. బట్ నిన్నటి కన్నా ఈరోజు ఎక్కువ స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి. మీడియం స్మాల్ క్యాప్లో మనకి సెల్లింగ్ అనేది కొనసాగుతూనే ఉంది. చాలా స్టాక్స్ రీసెంట్గా పెరిగిన, బాగా అబ్నార్మల్గా పెరిగిన వాటిలోనూ, ప్లస్ చిన్న నెగిటివ్ న్యూస్ వచ్చినా కూడా, అంటే రిజల్ట్ అనుకున్న దానికన్నా కొంచెం తక్కువ వచ్చినా కూడా, అటువంటి స్టాక్స్లో మనకి సెల్లింగ్ అనేది మనం చూస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎస్ఎల్ లాంటి స్టాక్, సో దాని గురించి కూడా చాలామంది అడుగుతున్నాం, దాని గురించి మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా మార్కెట్స్ మాత్రం ఈరోజు విగ్గానే క్లోజ్ అనేవి, అట్ ద సేమ్ టైం ఎక్కువ స్టాక్స్లో సెల్లింగ్ అనేది మనం చూసాము. ఇక స్టాక్ ఆఫ్ ది డే చెప్పాలంటే పిడిలైట్ అండి, 4.5% పెరిగింది. 2474 దగ్గర పిడిలైట్ ఈరోజు క్లోజ్ కావడం చూస్తున్నాము. ఇది కూడా పిడిలైట్ కూడా ఒక డిఫరెంట్ స్టాక్, అంటే డిఫరెంట్ ఇన్ ద సెన్స్ బిజినెస్ పరంగా డిఫరెంట్ బిజినెస్లో ఉన్నారు. సో వీళ్ళకి పెద్ద కాంపిటేటర్స్ కూడా పెద్దగా లేరు. కంటిన్యూగా ఇన్వెస్టర్స్ ఎవరు ఎప్పుడు ఎక్కడ కొన్నా కూడా కంటిన్యూగా పెరుగుతూ వస్తున్న స్టాకు పిడిలైట్, అంటే ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్గా దీన్ని మనం చెప్పొచ్చండి. సో ఇది ఓవరాల్గా. ఇక ఫ్యూచర్స్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఫ్యూచర్స్లో ఎందుకు చెప్తూ ఉంటా అంటే బేస్డ్ ఆన్ ఫ్యూచర్స్ బట్టి మనము ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతూ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న వీడియోలో ఫ్యూచర్స్లో మనం ఏమనుకున్నామంటే ఎక్కువగా షార్ట్స్ బిల్డ్ అయినాయి, తర్వాత లాంగ్ అండ్ వైండింగ్ అయింది. అంటే దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే మార్కెట్స్ కొంచెం వీక్ సైడ్ వెళ్ళే అవకాశాలు, అంటే వీక్ కావచ్చు అనుకున్నాం. ఈరోజు కానీ గమనిస్తే మెజారిటీ మనకి చూసాము అదే కనపడింది. సో ఈరోజు కూడా ఎక్కువ శాతం మెజారిటీ స్టాక్స్లో లాంగ్ అండ్ వైండింగ్ కనపడింది, అంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది. అట్ ద సేమ్ టైం షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి, అంటే ఫర్దర్గా మార్కెట్ పడ్డానికి అవకాశాలు, అంటే మళ్ళీ రేపు పెరగచ్చేమో అది వేరే విషయం, అట్లా కాదు ఓవరాల్గా ట్రెండ్ చెప్తున్నారు. ఓవరాల్గా ఒక ఎఫ్ఐఎస్ కానివ్వండి, తర్వాత ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ పరంగా కొంచెం షార్ట్స్ బిల్ చేస్తారో వాళ్ళు ఒకటి రెండు రోజులు బేస్ చేసుకుని చేయరండి. సెల్ చేశారంటే కొన్ని రోజులు వెయిట్ చేస్తారు అన్నమాట, షార్ట్ సెల్ అంటారు. సో ఎక్కువగా షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి అన్నమాట. సో ఓవరాల్గా మన నిఫ్టీ హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ కాదు అని మనం ఫ్యూచర్స్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ లెవెల్స్ పరంగా ఏ విధంగా ఉండవచ్చు, నేను అనుకున్నాము 17,900 అనేది కీలకమైన లెవెల్, 900 నుంచి 950 అనేది. సో నిఫ్టీ దాని బిలో క్లోజ్ అయింది. సో నెక్స్ట్ ఫ్యూ డేస్ మళ్ళీ నిఫ్టీ 17,950 సస్టైన్ చేసుకోలేకపోతే స్లోగా 17,600 దాకా వెళ్ళవచ్చు. అక్కడ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అనేది నిఫ్టీకి ఉండవచ్చు. ఒకవేళ అది బ్రేక్ అయితే మాత్రం నిఫ్టీ 17,200 డౌన్ సైడ్ చాలా షార్ప్గా వెళ్ళినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఎఫ్ఐస్ కంటిన్యూగా సెల్ చేస్తున్నారండి. మనం లాస్ట్ మంత్ 25,000 కోర్స్ సెల్ చేశారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు వరకు కూడా ఎఫ్ఐఎస్ సెల్లింగ్లోనే ఉన్నారు. మనకి ఫ్రెష్ బయింగ్ అనేది ఎఫ్ఐఎస్ నుంచి రావట్లేదు. అంటే డొమెస్టిక్ ఫండ్స్ కొంత బై సపోర్ట్ ఇస్తున్నా కూడా వాళ్ళు భారీగా అయితే పెట్టుబడులు పెట్టలేదు, అది గమనించండి. సో ఓవరాల్గా మనకి డౌన్ సైడ్ అయితే 17,600 అండ్ 17,200. ఇక హయ్యర్ సైడ్ అయితే మాత్రం 18,200 దాటి ఇమీడియట్గా నిఫ్టీ పెరిగే అవకాశాలు అయితే పెద్దగా లేవండి. ఇది ఓవరాల్గా మార్కెట్స్ గురించి. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్లో ఈరోజు ఎఫ్ఎస్ఎల్ ఇప్పుడే అనుకున్నాం మనం, ఫస్ట్ సోర్స్ లిమిటెడ్ అండి. సో ఇది కానీ గమనిస్తే రీసెంట్గా 240 దాకా వెళ్ళింది. సో అక్కడ నుంచి బాగా కరెక్ట్ అయ్యి 180 లెవెల్స్కి వచ్చింది.
కొన్ని ఏళ్ల పాటు అండి స్టాక్ 60 రూపాయల్లో ఉంది. చాలా మంది ఇన్వెస్టర్ ని సతాయించిన స్టాక్ అన్నమాట. బట్ రీసెంట్ ర్యాలీలో ఇది పార్టిసిపేషన్ బాగా చేసింది. 60 రూపాయల నుంచి 240 దాకా వెళ్ళింది. సో మెయిన్ ఏంటంటే అండి, ఇది ఇన్ని రోజులు అంటే ఒక 1 ఇయర్ బ్యాక్ వరకు కూడా అటు టాప్ లైన్ గ్రోత్ పరంగా గ్రోత్ పరంగా పెద్దగా ఏం లేదని, ఒకటే ఫ్లాట్గా ఉండేవి. 900 కోట్స్ 1000 కోట్స్ రెవెన్యూస్ ఇదే ఫ్లాట్గా ఉండేవి. డివిడెండ్ కూడా ఇచ్చేవాళ్ళనుకోండి. సో అటువంటిది ఏంటంటే లాస్ట్ ఒక 1 ఇయర్లో కొంచెం గ్రోత్ ప్రాస్పెక్టివ్లో చూడాలి అంటే కొంచెం దాన్ని బ్రేక్ చేసి 1300 కోట్స్ 1400 కోట్స్ వరకు రెవెన్యూస్ వెళ్ళాయన్నమాట. రీసెంట్ రిజల్ట్ ఏదైతే అనౌన్స్ చేసిందో మొన్న అక్కడ కొంచెం మళ్ళీ గ్రోత్ అనేది ఆగింది, అంటే కొంచెం రిజల్ట్ బాగా రాలేదు. సో దాని కారణంగా ఈ స్టాక్లో మనకి సెల్లింగ్ అనేది చూసాము. అదర్వైజ్ కంపెనీ పరంగా సీ మెయిన్ ఏంటంటే వీళ్ళు బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్లో ఉన్నారండి. ఎక్కువగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ మీద 52% వీళ్ళకి రెవెన్యూస్ అనేది వస్తాయి. దాంతోపాటు హెల్త్ కేర్లో కూడా ఉన్నారు. 25% హెల్త్ కేర్లో ఉన్నారు. ఓవరాల్గా 100 క్లయింట్స్ గ్లోబల్గా కానీ గమనిస్తే మంచి క్లయింట్స్ బేస్ క్లయింట్ బేస్ కూడా పెద్ద క్లయింట్స్ ఒక దగ్గరగా 100 మంది ఉన్నారు. సో ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. బట్ గ్రోత్ పరంగా ఆగింది. అయితే ఒక క్వార్టర్ మనం గ్రోత్ ఆగినంత అంటే ఒక క్వార్టర్ మనం బేస్ చేసుకొని మనం స్టాక్ని మనం మంచిది కాదని చెప్పలేము. సో నెక్స్ట్ 1 or 2 quarters చూడాల్సి ఉంటుంది. బట్ ఓవరాల్గా స్టాక్ని అయితే హోల్డ్ చేయమని చెప్తాను. అంతేగాని ఫ్రెష్ బయింగ్ అయితే మాత్రం వద్దండి. ఫ్రెష్ బయింగ్ యావరేజ్ చేయడాలు ప్రస్తుతానికి వద్దు. వాల్యుయేషన్స్ పరంగా కూడా మనకి అంత ఎక్స్పెన్సివ్ అయితే కాదు. అరౌండ్ 24-25 పిఏ దగ్గర ఉంది. ప్రస్తుతానికి అయితే ఎఫ్ఎస్ఎల్ని హోల్డ్ చేయండి. ఫర్దర్గా యాడ్ చేసుకోవడం అయితే వద్దు అని చెప్తాను ఎఫ్ఎస్ఎల్ మీద. నెక్స్ట్ 1-2 quarters మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ కూడా వీళ్ళు అంత ఎంకరేజింగ్గా లేకపోతే అప్పుడు ఎగ్జిట్ తీసుకోవడం బెటర్ అండి. ఇది ఎఫ్ఎస్ఎల్ గురించి. తర్వాత ఇంకొక స్టాకు ఐసీఐసీఐ లాంబార్డ్ గురించి అడుగుతున్నారు. సో కొంతమంది ఇన్వెస్ట్మెంట్కి ఓకేనా అని అడుగుతున్నారు. తర్వాత కొంతమంది అసలు మూమెంటే లేదు దీంట్లో, ఏంటి పరిస్థితి అని అడుగుతున్నారు అండి. ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్ స్టాకు. ఇది ఈ రోజుకి రోజు భారీగా పెరిగిపోయి 40-50% కైండ్ ఆఫ్ రిటర్న్స్ మనకి నెక్స్ట్ ఒక 3 నెలల్లోనో 6 నెలల్లో వచ్చే రకం అయితే కాదు. స్లోగా ఉంటుంది, స్టడీగా ఉంటుంది. మనం గతంలో ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ గురించి చెప్తున్నప్పుడు ఐసీఐసీఐ లాంబార్డ్ని కూడా మనం స్ట్రాంగ్గా ఉండొచ్చు, అంటే స్ట్రాంగ్ ఇన్ ద సెన్స్ పెద్దగా భారీగా డౌన్ సైడ్ ఉండకపోవచ్చు. సో ఓవరాల్గా ఏదంటే ఒక నెక్స్ట్ 5-6 ఏళ్ళు కోసం అయితే దీంట్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే హోల్డ్ చేయండి. వీటిలో ఏంటంటే మనం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకూడదండి. ఇదేంటంటే ఇయర్కి 15-16% నుంచి 22% దాకా వస్తాయండి యావరేజ్. అంతకు మించి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు ఇటువంటి స్టాక్స్లో ఉన్నప్పుడు. సో కాబట్టి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ స్టాకే హోల్డ్ చేసుకోండి. కొత్తగా కొనాలనుకున్న వాళ్ళు కూడా దీన్ని ఒక బయింగ్ పాయింట్ అంటే 1-2 బయింగ్ పాయింట్స్ పెట్టుకుని లాంగ్ టర్మ్కి కొనుక్కోవచ్చండి. ఇన్వెస్ట్మెంట్ స్టాకే హోల్డ్ చేయండి. కాబట్టి బాగా ఓపిక ఉండాలి. ఐసీఐసీఐ లాంబార్డ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి చేసిన తర్వాత బాగా ఓపిక ఉండాలి. అంతేకాని ఇమీడియట్గా బాగా భారీగా పెరిగిపోతే అయితే అనుకోలేము. సో ఇది ఐసీఐసీఐ లాంబార్డ్ గురించి. తర్వాత ఇంకోటి అలైడ్ డిజిటల్ ఈ స్టాక్ గురించి ఒకరు పదే పదే అడుగుతున్నారు. ఇది ఈరోజు కూడా బాగా పెరిగింది. 128 రూపీస్కి వచ్చింది. ఇది కానీ గమనిస్తే మల్టీబ్యాగర్ అయిపోయిన స్టాక్ అండి. 20 రూపాయలు ఉండేది మామూలుగా. ఇది కోవిడ్కి ముందు 15-20 రూపాయల్లో ఉండేదండి. సో అసలు దీని ఓవరాల్గా స్టోరీ కానీ గమనిస్తే ఇది 2008లో 250 రూపీస్ 2008లో అంటే దగ్గరగా 13 ఇయర్స్ బ్యాక్ ఇది 500 దాకా వెళ్ళిందండి. 500 రూపీస్కి వెళ్ళింది. అక్కడ నుంచి 10 రూపాయలకు వచ్చేసింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తుంటే స్టాక్ మార్కెట్లో అప్పుడున్న పరిస్థితుల్లో స్పెక్యులేషన్లు ఆ విధంగా ఉంటాయండి. సో అక్కడ నుంచి బిజినెస్ పరంగా ఏ మాత్రం కూడా గ్రోత్ లేదు. కంటిన్యూగా డీ గ్రోత్ అనేది మనకి బిజినెస్ వీళ్ళ బిజినెస్లో మనం చూసాము. సో అక్కడ నుంచి స్టాక్ 10 రూపాయలకు వచ్చి ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఒక 1.5 ఇయర్లో మళ్ళీ బౌన్స్ అయ్యి బాగా పెరగడం స్టార్ట్ అయింది. మొన్న క్వార్టర్ రిజల్ట్ అంటే లాస్ట్ 3 quarters రిజల్ట్ పరంగా గమనిస్తే ఇంప్రూవ్ అవుతూ వచ్చే, మరి ముఖ్యంగా మన సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్ బాగా వచ్చాయి. 113 crores వర్సెస్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్తో కంపేర్ చేసుకుంటే మంచి రిజల్ట్ పోస్ట్ చేసింది. అయితే ఇది సస్టైన్ అవుతుందా అనేది మనకి చెప్పలేమండి. మేము మొత్తం ఏంటంటే డిజిటల్ అప్లికేషన్స్ మీద వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు. సో ఇంత మనం ఈ స్టాక్ని అయితే మనం ఎగ్జాక్ట్గా మనం 100% ఇది ఇక్కడ నుంచి సస్టైన్ గ్రోత్ ఉంటుందైతే చెప్పలేము. మనం ఇప్పుడే అనుకున్నాం 500 రూపీస్ నుంచి 10 రూపాయలకు వచ్చేసింది. అట్ ద సేమ్ టైం దానికి రీజన్ కూడా ఉంది. మీరు ఒకసారి చూస్తే దాన్ని ఒక హిస్టరీ కానీ గమనిస్తే కంటిన్యూగా ఒక 5-6 ఏళ్ల క్రితంకి ఇప్పటికీ రెవెన్యూస్ పడుతూనే వచ్చాయి కానీ పెరగలేదన్నమాట. కాబట్టి ఏంటంటే నేను ఇటువంటి స్టాక్స్ని మీద
రిస్క్ అనేది ఉన్న చోట మనం ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. పెరగొచ్చేమో డెఫినెట్గా, ఏ మన రిజల్ట్ పరంగా చూసుకుంటే మంచి రిజల్ట్ వచ్చింది, ఇక్కడ నుంచి ఎంతవరకైనా వెళ్ళొచ్చు. ఇటువంటి స్టాక్స్ అనే స్టాక్స్కి ఏంటంటే మనం టార్గెట్స్ ఇవన్నీ చెప్పలేము. కాబట్టి ఇటువంటి రిస్కీ బెట్స్కి అయితే నేను ఎంకరేజ్ చేయనండి. ఇది ఆలయ డిజిటల్ గురించి. సో ఇక చాలామంది కూడా ప్రతి వీడియో కింద పెడుతూ ఉంటారు మోర్పెన్ ల్యాబ్స్ అండి. గతంలో ఈ స్టాక్ గురించి మనం మాట్లాడుకున్నాం, చాలాసార్లు మాట్లాడుకున్నాం, చాలామంది కూడా ఇన్వెస్ట్ చేసి ఉంటారు. అందుకని పదే పదే ఇటువంటి స్టాక్స్ గురించి మధ్య మధ్యలో మనం అటు రిజల్ట్ వచ్చినప్పుడు, ఏదో న్యూస్ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుంటాం. రిజల్ట్ అనౌన్స్ చేశారు, రిజల్ట్ పరంగా బ్రహ్మాండంగా వచ్చాయని చెప్పొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం అటు ఫార్మా కంపెనీస్, మరి ముఖ్యంగా ఏపీఐ కంపెనీస్ అని కూడా రిజల్ట్ చాలా వీక్గా ఉంటున్నాయి. ఈరోజు కూడా లారస్ ల్యాబ్స్ బాగా కరెక్ట్ అయింది. బట్ మోర్పెన్ ల్యాబ్స్ విషయానికి వస్తే 395 crores అండి, ఇయర్ ఆన్ ఇయర్ చెప్తున్నాను వచ్చింది రెవెన్యూస్ పరంగా. అదేవిధంగా 395 crores రెవెన్యూస్, దాని మీద ప్రాఫిట్ కానీ గమనిస్తే 37 crores ప్రాఫిట్ అనమాట. లాస్ట్ ఇయర్ ఇదే టయానికి 336 crores రెవెన్యూస్ వర్సెస్ 27 crores లాస్ట్ ఇయర్. సో ఓవరాల్గా ఇక్కడ మనం గమనిస్తే రెవెన్యూస్ పరంగా బాగా ఇంప్రూవ్ అయింది, మార్జిన్స్ పరంగా బాగా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుందండి. మార్జిన్స్ని వీళ్ళు బాగా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని మనం 1 ఇయర్ బ్యాకే ప్రెడిక్ట్ చేసాము మోర్పెన్ ల్యాబ్స్ని. సో వీళ్ళకి భవిష్యత్తు అనేది బాగుండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కంపెనీ పరంగా అటు డెట్ని తగ్గించుకొని అటు బిజినెస్ పరంగా మార్పులు తీసుకురావడము, సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ కంపెనీకి మనకి పాజిటివ్ అంశాలుగా మనం చెప్పొచ్చు. ఒకప్పుడు బాగా డెట్ ఉంది, సో ఆ డెట్ని తగ్గించుకున్నారు. తర్వాత బిజినెస్ పరంగా చాలా ఓటీసీ ప్రోడక్ట్స్ దగ్గర అంటే ఏపీఎస్ ఉంది, థెరపిక్స్ ఉంది, సో అన్నిట్లో ఉన్నారు, ఫార్మాలో అన్నిట్లో ఉన్నారు. సో బిజినెస్ మాత్రం వీళ్ళు చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికీ నేను ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా హోల్డ్, మీరు ఆల్రెడీ కొనుంటే హోల్డ్ చేసుకోండి, ఇంకా మీకు కొనాలి అనుకుంటే మాత్రం కరెక్షన్స్లో మాత్రం కొనుక్కోండి. ఇమీడియట్గా అయితే సెంటిమెంట్ అనేది ఫార్మా సెక్టర్లో మనకి అంత గొప్పగా లేదనమాట. కాబట్టి ఏంటంటే ఫార్మా సెక్టర్లో సెంటిమెంట్ మళ్ళీ బాగా రావాలి అండి, ఫార్మా కంపెనీస్ పెరగాలంటే కొంచెం టైం పడుతుందండి. స్టాక్ మార్కెట్లో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క స్టాక్స్, కొన్ని స్టాక్స్ పెరుగుతుంటాయి, కొన్ని సెక్టార్లో కొన్ని స్టాక్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే యాజ్ ఆఫ్ నౌ ఫార్మాకి అంత సెంటిమెంట్ బాగలేదు. బట్ ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా దీన్ని మీరు కొనుక్కోవచ్చు. అది కూడా 2-3 ఏళ్ళు ఉద్దేశం ఉంటే నేను కూడా నెక్స్ట్ ఒక 1 ఇయర్లో మార్జిన్స్ ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. సో దట్ ఇంకా మనకి వాల్యుయేషన్స్ మనకి అందుబాటులో వస్తాయి. ప్రాఫిట్స్ పెరుగుతూ ఉంటే పీ తగ్గుతూ ఉంటుందండి, అది గమనించండి. సో ఓవరాల్గా మోర్పెన్ మీద నేను ఇంకా పాజిటివ్గానే ఉన్నాను. ఫర్దర్గా ఇంకా ఈ స్టాక్ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అయితే కొనాలనుకుంటే మాత్రం కరెక్షన్స్లో మాత్రమే కొనుక్కోండి. ఇది మనకి క్లోజింగ్ రిపోర్ట్ అండి. తర్వాత నవంబర్ 15th నుంచి అంటే ఈ ఒక 4-5 రోజుల్లో మనకి ఆప్షన్స్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ ఆప్షన్స్లో చాలామంది ఏంటంటే డైరెక్ట్గా కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్స్ తీసుకోవడం చేస్తూ ఉంటారు. బట్ అట్లా కాకుండా ఏంటంటే మనం దీంట్లో హెడ్జింగ్ మీద వెళ్తే మనకి నష్టం పక్కన పెట్టి ప్రతి నెల ఎంతో కొంత మనం దీంట్లో మనం సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఇందులో ఒక వీక్లీ స్ట్రాటజీ ఒకటి, తర్వాత మంత్లీ స్ట్రాటజీ ఒకటి ఉంటుంది. ఇదేంటంటే హెడ్జింగ్ స్ట్రాటజీస్ అనమాట. సో దీన్ని రోజు చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మరి ముఖ్యంగా మంత్లీ స్ట్రాటజీని ఒకసారి బిల్డ్ చేసామంటే మనం రోజు చూసుకోవాల్సిన అవసరం లేదు. మార్కెట్ కన్సాలిడేషన్లో ఉంటే మనకి మనం ఏదైతే మనం ఆ స్ట్రాటజీని బిల్డ్ చేస్తామో దాని మీద ఎంతో కొంత మనకి ఒక 6-7% ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆప్షన్స్ చేసేవాళ్ళు ఈ ఆప్షన్ క్లాసెస్ కరెక్ట్ కానీ ప్రయత్నించండి. నవంబర్ 15th నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇది క్లోజింగ్ రిపోర్ట్. మళ్ళీ రేపు మార్నింగ్ మార్కెట్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.